నెల్లూరు జిల్లాలో మట్టి మాఫియా రాజ్యం ఎడుతోంది. జిల్లాలో కొండలు, గుట్టలు, చెరువులు, రిజర్వాయర్లు రాత్రికి రాత్రే రూపు మారిపోతున్నాయి. యథేచ్ఛగా కొల్లగొడుతున్న మట్టిని వందలాది వాహనాలతో ఇష్టారాజ్యంగా తరలిస్తున్నాయి. మైనింగ్ వ్యాపారుల భర్తం పట్టాల్సిన అధికారులు పట్టా లేకపోవడంతో వీరి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. బడా నేతల అండదండలతోనే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణ. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం సహజ సిద్ధ సంపదకు ఖ్యాతిగాంచింది. నియోజకవర్గంలోని విరుపూరు, ప్రభాగిరిపట్నం, కనుపూరుతో పాటు పెడతాపోలూరు, వల్లూరు, కంటిపల్లి, ఏదగాలిలో కొండలు, గుట్టలతో కూడి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చెరువుల ద్వారా ఇసుక, మట్టి విరివిగా లభిస్తోంది. సహజ సిద్ధ వనరులపై ప్రభుత్వ నియంత్రణ, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కుల కన్నుపడింది. రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుక, మట్టి రవాణా జోరుగా సాగుతోంది. అధికార పార్టీ నేతల అండదండలతోనే నెలల తరబడి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ మైనింగ్పై అటు రెవెన్యూ సిబ్బంది, ఇటు ఇరిగేషన్, పోలీసు అధికారులు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వేపల్లి రిజర్వాయర్లో 8,000 క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకుని 1,00,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తవ్విన మట్టిని జిల్లాలోని రెయిల్ వెంచర్లకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. కంటేపల్లి అటవీ భూముల పరిధిలోనూ మైనింగ్ జోరుగా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. అక్రమ తవ్వకాలతో నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుక, మట్టి తరలిపోతున్నా అధికారులు అటువైపు చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. మైనింగ్ మాఫియాకు ఇరిగేషన్ అధికారులు సంపూర్ణ సహకారం అందించి పదోన్నతి పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మట్టి తవ్వకాలపై అధికారులే సూచనలు, సలహాలు ఇస్తున్నారని అంటున్న స్థానికులు గ్రావెల్ తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాల్సిన తనిఖీ అధికారులే తప్పిస్తున్నారని చెబుతున్నారు. తనిఖీలకు సైతం ముందుగా సమాచారం ఇచ్చి వెళ్తున్నట్లు చెబుతున్నారు స్థానికులు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో గ్రావెల్ మాఫియా అధికార వైసీపీ పార్టీ నాయకులు అలచలు చేస్తూ ఉన్నారు. మా వెంకటాచలం మండలంలో కొసూరు తిప్ప మాయమైపోయింది. కంటేపల్లి అటవీ భూముల్లో గ్రావిల్లు 1,00,000 క్యూబిక్ మీటర్లని తరలించడం జరిగింది. అనికేపల్లి, గొలగముడి గ్రామాల్లో సర్వేపల్లి రిజర్వాయర్లో కొన్ని 8,000 క్యూబిక్ మీటర్లకి పర్మిషన్ తీసుకొని, మట్టి పర్మిషన్ తీసుకొని 1,00,000 క్యూబిక్ మీటర్ల గ్రావిల దోపిడీని చేయడం జరిగింది. గ్రావిల్ మాఫియా దోపిడీ ఎలా ఉందంటే పతాక స్థాయికి చేరిపోయింది. దీన్ని అడ్డు కట్టేసేదానికి ఏ అధికారి సాహసించలేకపోతున్నారు. సపోజ్ ఈరోజు మా ఊరు పక్కనే సర్వేపల్లి రిజర్వాయర్లో తీసుకోండి, వాళ్ళు తెచ్చుకుంది ఎంత, 8,000 క్యూబిక్ మీటర్లు ఓన్లీ మట్టికి. ఈరోజు వాళ్ళు 1,00,000 క్యూబిక్ మీటర్లు గ్రావెలు నెల్లూరు లేఅవుట్లకి అయితేమి, నెల్లూరు నగరంలోకి, నెల్లూరు రోడ్ల పరిధిలో మొత్తం దొలుకుంటూ ఉన్నారు. పర్మిషన్ వచ్చి ఓన్లీ మట్టికి గ్రామంలోకి దొలుకోవాలా? అదేం లేదు. అదేమని మేము ఈ మీద ఫైట్ చేసి ఈ దగ్గర పోతే తర్వాత అది కాదు, 18,000 కాదు, 18,000 ఎత్తిందని ఆయన అంటాడు. సర్వేపల్లి రిజర్వాయర్ కంటేపల్లి అటవీ భూముల నుంచి 1,00,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వి తరలించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన అనుమతుల కంటే 10,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అదనంగా తవ్వి ఇరిగేషన్ ఈఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. కంటేపల్లి అటవీ భూముల్లో తవ్వకాల సమయంలో పట్టుకున్న 19 టిప్పర్లు, 5 ప్రొక్లైన్లను గుట్టుగా వదిలేశారని స్థానికులు అంటున్నారు. అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకే స్థానికులపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాలపై మైనింగ్ ఎండి వివరణ కోరితే స్థానికంగా అనుమతులు తీసుకుంటున్నారని, దీనిపై మాట్లాడేందుకు మా పరిధి కాదని తప్పించుకునే యత్నం చేశారు. సర్వేపల్లిలో మట్టి మాఫియా ఆగడాలతో ఎప్పుడు ఏమవుతుందో అన్న భయాందోళనలో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. సహజ సంపదను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్న మట్టి మాఫియాపై ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.